மார்பு சந்தவா நீவு மார்பு சந்தவா நீ பிரத்துக்கு மாற்றுக்கோவா நீ பிரத்துக்கு மாற்றுக்கோவா అనుకూల సమయం ఇది అనిరిగి మారు మనసును పొందవా మారు మనసును పొందవా నీవు జీవించినాగానే ఏమున్నది లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకంలో ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని ఏమున్నది లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకంలో తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా నిలిచే ధైర్యం నీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన దయను బట్టి ఉచితమైన కృపను బట్టి మనల్ని కాపాడుస్తూ ప్రతిదినము మనకు కావాలి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఆయుష్ని ఇస్తూ నడిపిస్తున్నాడు దేవుడు. ఆయన నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు. అటువంటి దేవుని మనం ఆశ్రయించాలి, స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి. ఈ లోకంలో మనం హాయిగా బ్రతకాలన్నా, సుఖముగా జీవించాలన్నా ఆయన ఎక్కువగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనము సంపూర్ణ భక్తియో మాన్యతయో కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచరణలు చేయవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదిను మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నదని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. నెమ్మది, సుఖము, సంపూర్ణ భక్తి కావాలంటే ప్రజలందరి కొరకు, ప్రపంచం కొరకు, రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు, ప్రజల కొరకు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతుల వారి కొరకు మనం ప్రార్థించాలి, విజ్ఞాపనలు చేయాలి, దేవునికి మొరపెట్టాలి. ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మరి ఒకసారి ఈ యొక్క షారోను పావుర స్వరం అనే టీవీ పరిచర్య ద్వారా మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నారు. ఈ సమయంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు తన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు, విలువైన గ్రంథాన్ని. ఇది దేనితో పోల్చలేము. ఇది అన్నిటి విలువైన గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథము. ఎందుకనగా ఇందులో ఉన్న దేవుడు పరిశుద్ధుడు కనుక ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఆయన మాటలు పరిశుద్ధమే. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిర్దోషి, నిరపరాధి. దేవుడు దేవుడు దేవుడిని చెప్పేది దేవుని గ్రంథము, బైబిల్ గ్రంథము దేవుని గురించి చెబుతుంది. ఆ గ్రంథంలో అనేక సంగతులు, అనేక విషయాలు, ఈ మానవ జీవితానికి కావలసిన ఏర్పాట్లు, ఏ లోకములో పరలోకములో మానవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే, ఏ విధముగా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటామో అని అనేక దివ్యమైన సంగతులు బోధించే
ఈ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరన నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. నువ్వు అనుకున్నది జరగాలి, ఆశించింది దక్కాలి, నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే దివారాత్రులు ధ్యానించాలి దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని. కనుక ఈ సమయంలో ఒక చక్కని మాట పేతురు రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు గారు. దేవుని శిష్యుడు, అపోస్తలుడు, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన వాడు, అయ్యా నా ప్రభువుని నిలువుగా నన్ను తలకందులుగా సిలువేయమని చెప్పిన గొప్ప యోధుడు, శూరుడు, ధీరుడు పేతురు. ఆ రోజుల ప్రభు తర్వాత గొప్ప పరిచర్య జరిగించాడు. ఒకసారే 3000 మంది బాప్తిస్మం పొందినట్లుగా, ప్రభు దగ్గరించినట్లుగా, ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన మాటల ద్వారా మనం చూస్తున్నాం. అటువంటి భక్తుడు ఒక చక్కని ఆలోచన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనాన్ని వెదుకుచు తిరుగుచున్నాడు. ఈ లోకంలో శత్రువు, అపవాది, దుష్టుడు, విరోధి, సర్వలోక మోసగాడు, తంత్రగాడు అయిన సైతాను తిరుగుతున్నాడు లోకంలో. దుష్టశక్తి ఈ లోకంలో, దేవుడు ఈ సమస్త సృష్టిని చేశాడు. ఈ సృష్టిని పాడు చేయాలని దుష్టుడు కూడా వాడు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మనకు తెలియకుండా మనల్ని ఆయన వైపు మళ్లించుకుంటున్నాడు. ఈ లోకము పరిపాలన చేస్తున్నాడు వాడు, దుష్టుడు. ఈ లోకమంతా ఆయన చేతిలో, ఆడి చేతిలో ఉన్నది, దుష్టుడి చేతిలో ఉన్నది. కనుక పేతురు గారు చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెళకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదాని వెతుకుచూ తిరుగుచున్నాడు. జాగ్రత్త అని జ్ఞాపకం. సింహము, గర్జించే సింహము. యిర్మీయా గ్రంథములో 5వ అధ్యాయంలో అక్కడ ప్రవక్త జ్ఞాప ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు యిర్మీయా గ్రంథములో. కనుక దేవుని గ్రంథాన్ని మనం చదువుతుండాలి, దివారాత్రులు ధ్యానించాలి, తద్వారా మనం దేవుని శక్తిని మనం పొందుకోగలమని 4వ అధ్యాయంలో 7వ వచనంలో పొదలలో నుంచి సింహం బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశమును నాశనం చేయడానికి అతను ప్రయాణమై తన నివాసాన్ని విడిచిపెట్టి ఉన్నాడు, నీ పట్టణము పాడి నిర్జనముగా ఉండును, ఎందుకై గోనె పట్ట కొట్టుకునడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. ఎందుకంటే పొదలోడు నుంచి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో అపవాది తనకు సమయము కొంచెమే అనుకుని మహాక్రోధము కలిగిన వాడే మీ మధ్యకు దిగి ఉన్నాడు. ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు గారు. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే మెళకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదినాని వెతుకుచు, ఎవరు దొరుకుతారా అంటే తిరుగుచున్నాడని. అయితే ఈ సింహం, గర్జించే సింహం, సాధారణంగా మనం చూస్తే 4 సింహాలు. 1 అరణ్యములో సింహం, మృగరాజు సింహం, అడవిలో ఉంటుంది సింహం, ఇది అరణ్యములో సింహం. 2వది గ్రామసింహాలు అంటారు. గ్రామసింహాలు ఎవరంటే, ఒక ఆయన అన్నాడు కరణం మునసబలే గ్రామసింహాలు అని అన్నాడు. కుక్కలకు ఒక పేరు గ్రామసింహం అని. గ్రామసింహాలు అంటే కుక్కలు. 3వది ఇప్పుడు పేతురు గారు చెప్పాడు, గర్జించే సింహము, ఎవరిని మునింగుద్దని వెతుకుచు తిరుగుచున్నాడు. 4వది చిట్ట చివరిది యూదాగోత్రపు సింహము, యేసుప్రభు వారికి అదొక పేరు, యూదాగోత్రములో పుట్టే సింహము అని. ఏ సింహమైతే గర్జించే సింహము, ఏ సింహమైతే ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి, తన బిడ్డలను తన నాశనం చేయడానికి చూస్తున్నాడు, తన బిడ్డలను కాపాడుకోవడానికి అని యూదాగోత్రపు సింహంగా ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి ఈ గర్జించే సింహం యొక్క ఎత్తులు చిన్నాభిన్నం చేయడానికి వచ్చిన ఏకైక దేవుడు, అపవాది క్రియలు లయపరచడానికి వచ్చిన దేవుడు యేసు. ఈ 4 సింహాలు, 1 అరణ్యంలో సింహం,
రెండు గ్రామ సింహాలు అంటే కుక్కలు, మూడవది గర్జించే సింహము సైతాను. ఈ సైతానుని ఓడించి తన బిడ్డను రక్షించుకొని పరలోకానికి తీసుకుపోవడానికి వచ్చిన యేసయ్య పేరు యూదా గోత్రపు సింహము. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే, మెళకువగా ఉండుడి, మీ విరోధి అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మిరింగుదనాన్ని వెతుకుచు తిరుగుచున్నాడు. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు కంఠస్థం చేసుకోవాలి. ఓహో, గర్జించే సింహము మనం మిరంగడానికి ప్రక్కనే ఉన్నాడు, జాగ్రత్త. పేదరు మిమ్మల్ని జల్లించాలని దుష్టుడు ప్రయత్నం చేశాడు. నేను మీకోసం ప్రార్థన చేశాను, మీరు వారి ఉచ్చులో పడకుండా అని కాపాడబడ్డారని ప్రభువు జ్ఞాపకం చేశాడు. అయితే ఈ గర్జించే సింహాన్ని ఎదుర్కొనడానికి మనం ఏం చేయాలి? అసలు ప్రశ్న, సింహము ఎవరిని చంపును? అడవిలో సింహాలు చంపేస్తూ ఉంటాయి, మృగాలను చంపుతూ ఉంటాయి, మనుషులను చంపేస్తూ ఉంటాయి. వాటి కంటపడితే అంటే మృగాలు వాటి ఒకటి తెలియదు. యిర్మీయా గ్రంథంలో చెప్పాడు, ఎవరైతే తిరుగుబాటు చేస్తారో. చూడండి, యిర్మీయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యిర్మీయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 6వ వచనములో, వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులేరు గనక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యములో నుండి వచ్చిన సింహము వారిని చంపును. అడవి తోడేలు వారిని నాశనము చేయును. చిరతపులి వారి పట్టణముల యొద్ద కాచి ఉండును. వాటిలో నుండి బయలుదేరి ప్రతివాడు చీల్చబడును. ఎందుకంటే నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడిన ప్రమాణము చేయుదురు. ఇది తిరుగుబాటు. సృష్టికర్తను విడిచిపెట్టి మానవుడు సృష్టిని పూజిస్తున్నాడు, ఇది తిరుగుబాటు. తిరుగుబాటు చేయవారిని సింహము చంపును. హోషయ గ్రంథంలో 13వ అధ్యాయంలో దానియేలు హోషయ 13వ అధ్యాయంలో 6-7 వచనాలలో జ్ఞాపకం చేస్తున్నాడు. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనై తిని చిరుతపుల మార్గమున పొంచి ఉన్నట్టు నేను వారిని పట్టుకొని పొంచి ఉన్నాను. వారి మరి దేవుణ్ణి మర్చిపోయారట. వారికి మేత దొరకగా వారు దేవుని మరిచిపోయారని. ఎవరైతే దేవుని మరిచిపోతారో, ఎవరైతే దేవుని విడిచిపెడతారో, ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తారో వారిని సింహము చంపుతుంది. ఈ సింహం అయితే మనల్ని చంపుతుంది, కానీ ఈ గర్జించే సింహము మనలో ఉన్న ఆత్మను చంపేసి నరకానికి తీసుకుపోతుంది. జాగ్రత్త. సింహాలు 4 రకాలు చెప్పా. ఒకటి అరణ్యములో సింహము, 2 గ్రామ సింహాలు, 3 గర్జించే సింహము, 4 యేసు ప్రభువుని గురించి యూదా గోత్రపు సింహము అని. ఎవరైతే ఈ యూదా గోత్రపు సింహ బాండని ఉంటారో, ఆశ్రయంగా ఉంటారో, ఆయన మనకు ఆశ్రయంగా ఉంటారు, ఆయన మనం ఆశ్రయిస్తామో, ఇక గర్జించే సింహ తప్పించగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే. ఆయన నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, అసలైన దేవుడు. మతము నిన్ను రక్షించదు, కులము నిన్ను రక్షించదు. రక్షించేవాడు దేవుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో సర్వము సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. అటువంటి దేవుని ఆశ్రయించి ఈ భయంకరమైన గర్జించే సింహము నుంచి, నరకము నుంచి తప్పించబడాలంటే నిబ్బరమైన బుద్ధి, మెడుకువ కావాలి అనేది పేతురు గారు ఒక చక్కని ఉపాయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సందర్భంగా చూస్తే అనేక సంగతులు కనుక బుద్ధి మనకు కావాలి, నిబ్బరమైన బుద్ధి. ఎవడైతే బుద్ధి కలిగిన వాడు ఉంటాడో వాడు సింహాన్ని చంపగలడు అన్నాడు. సింహాన్ని చంపాలంటే 2 విషయాలు, 1 నిబ్బరమైన బుద్ధి, 2 మెళుకువ. కొన్ని గన్స్ ఉంటాయి సింహాన్ని చంపే గన్స్, 2 ఉంటాయి. 1 సింగిల్ బ్యారల్ గన్ ఉంటుంది, 2 డబల్ బ్యారల్ గన్ ఉంటుంది. సింహాన్ని చంపేవాడు 2 బ్యారల్స్ ఉన్న గన్తో వాడతాడు. ఒక బుల్లెట్ గురి తప్పినా 2వ దానితో వాడు చంపడానికి వాడు జాగ్రత్తగా ఉండాలి. కనుక నిబ్బరమైన బుద్ధి కావాలి, ధైర్యం కావాలి, 2 మెళుకువ కావాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో యరొబాము కాలంలో ఒక చరిత్ర జరిగింది. యరొబాము అనే రాజు దేవుని మీద తిరగబడి విగ్రహారాధన ప్రారంభించాడు. దేవుని ప్రజల మధ్య విగ్రహారాధన ప్రారంభించాడు. విగ్రహాలను పూజించకూడదు, దేవుని వాక్యం చెబుతుంది, ప్రపంచమంతా అన్ని మతాలు చెబుతున్నాయి. విగ్రహం పెట్టడం నిగ్రహం కోసమే తప్ప విగ్రహం దేవుడు కాదు. అతను విగ్రహారాధన జరిగిస్తూ ఉంటాడు. దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. తర్వాత చదువుకోవచ్చు, మీరు చదవండి 1వ రాజు 13వ అధ్యాయంలో
ఈ ప్రవక్తతో అన్నాడు దేవుడు నువ్వు ఆ గ్రామాన పట్టణానికి వెళ్ళు ఆ రాజుకు చెప్పు ఓయ్ రాజా నువ్వు వేస్తున్న ఈ యొక్క బలిపీఠం బ్రద్దలైపోతుంది నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు దేవుని ప్రజలను పాడు చేస్తున్నావు అని చెప్పమని ప్రవక్తను పంపించాడు దేవుడు ఆ తర్వాత చాలా సంఘటన జరిగింది ఆ దేవుడు ఆయన గద్దించాడు రాజుని గద్దించాడు వారి చెయ్యి ఎండిపోయి పట్టుకోమన్నాడు ఆ ప్రవక్తని వారి చెయ్యి ఎండిపోయింది ప్రార్థించాడు మళ్ళీ చెయ్యి బాగుపడింది రాజు అన్నాడు ఈరోజు మా ఇంట్లో భోజనం చేయమన్నప్పుడు ఆ ప్రవక్త అన్నాడు 13వ అధ్యాయములో 1వ రాజు 13వ అధ్యాయములో 8-9లో దైవజనుడు రాజుతో ఇట్లా అన్నాడు నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపనికి రాను ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవైన రాజుతో చాయా ఇక్కడ ఆహారం తినకూడదు దేవుని మాట చెప్పడానికి వచ్చి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతుండగా ఒక చెట్టు దగ్గర నిద్ర శాత తీరుస్తున్నాడు అలసిపోయాడు శాత తీరుతున్నాడు ఆహారం లేదు దేవుడు తినొద్దని చెప్పాడు ఈ లోపల ఇంకొక ప్రవక్త సాతాను చేత ప్రేరేపించబడి వాడు వెళ్ళాడు ఏం ప్రవక్త గారు ఇక్కడ ఏం చేస్తున్నారు దేవుడు నాకు చెప్పాడు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయమన్నాడు ఓహో దేవుడు మీకు చెప్పాడు నాకు తినొద్దని చెప్పాడే నాకు అదే దేవుడు చెప్పాడు తినమని చెప్పాడు రా అన్నాడు తీసుకెళ్ళాడు వెళ్ళాడు ఈ ప్రవక్త అక్కడ భోజనం చేశాడు ఈ లోపల దేవుని ఆత్మ ప్రవక్త మీదకి వచ్చింది ఏ ప్రవక్త నీకు తినవద్దని చెప్పాను కదా ఎందుకు తింటున్నావు ఇక్కడ నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేసావు దేవుని మాట తిరస్కరించావు రెండు వెళుతుండగా దారిలో సింహము నిన్ను చంపేస్తుందని వాడు బుద్ధి లేని ప్రవక్త దేవుడు చెప్పాడు తినొద్దని చెప్పినప్పుడు మానేయాలి డాక్టర్ చెప్పాడు తినొద్దు ఈ పదార్థాలు తింటే షుగర్ పెరిగిపోతుంది నీ అవయవాలు పాడైపోతాయి కిడ్నీలు పాడైపోతాయి గుండె పాడైపోతే చెప్పినప్పుడు వినాలి కదా వినదగుని ఎవరు చెప్పిన వినంతని వేగపడక వివరింపదగును ఈ సమయంలో దేవుడు నిజమైన దేవుడు యేసు సజీవుడైన దేవుడు సర్వాధికారిన దేవుడు కనిపించిన దేవుడు కనిపించాడు లోకానికి వచ్చాడు ఆయన ఆశ్రయించిన వినమే యెషయా ప్రవక్త వినుబుద్ధి పుట్టించిన ఆయన అన్నాడు వినే బుద్ధి పుట్టించాలి కనుక ఈ ప్రవక్తని బుద్ధి లేని ప్రవక్త అన్నాడు దేవుని మీద తిరుగుబాటు దేవుని మాట పెడచెమని పెట్టాడు ఏ దేవుడు తినవద్దని చెప్పాడు తినకుండా వెళ్ళిపోవాలి కదా తన మార్గంలో నిబ్బరమైన బుద్ధి లేదు ప్రవక్తకి బుద్ధి లేని ప్రవక్త సింహానికి బలిపోయినట్లుగా చూస్తున్నాడు ఇదే గ్రంథంలోనే 20వ అధ్యాయములో 35వ వచనంలో ఒక సంఘటన జరిగింది ఒక ప్రవక్త 4 రోజుల సెంటర్కి వచ్చాడట తర్వాత చదువుకు 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో 35 నుంచి ఉంటుందన్నమాట ఈ ప్రవక్త 4 రోజుల సెంటర్లోకి వచ్చి ముసుగు వేసుకున్నాడు ఒక వ్యక్తి వస్తున్నాడు ఏ అబ్బాయి ఇట్రా యెహోవా ఆజ్ఞాపిస్తే నన్ను కర్రతో కొట్టమన్నాడు వాడన్నాడు వాడు భక్తి కలిగిన వాడు మంచివాడు వాడు అయ్యా మీరు ప్రవక్తలాగా ఉన్నారు దైవజనుడిలా ఉన్నారు కొట్టమంటారండి నన్ను నేను కొట్టను అన్నాడు నువ్వు నా మాట తిరస్కరించావు నువ్వు వెళుతుండే సింహం తినేస్తారా బాబు అన్నాడు రెండో వాడు వచ్చాడు మళ్ళీ ఏ యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వు కర్రతో కొట్టమంటే వాడు చూశాడు వాడు మెలుకోగలిగిన వాడు వాడు ఓ దేవుడు ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు యెహోవా ఆజ్ఞాపించిన ఎరగొట్టేశాడు దేవుడు దీవిస్తాడు పోరా అన్నాడు నువ్వు చేసే పనులు నీకు మెలుకు ఉండాలి ఏం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో ఎవరు దేవుడు దేవుడు అంటే ఏమిటి ఆయన శక్తి ఏమిటి ఆయన కొన్ని గుణగణాలు ఏమిటి ఎవడో చెప్పింది చేయొద్దు ఎవడో దారిని పోతున్నాడట ఏంట్రా ఈ కరెంటు పని చూస్తామంటే నాకు రాదు కరెంటు విషయం తెలియదు వాడికి తెలియదని చెప్పిన కరెంటు పట్టుకుని షాక్ కొట్టి చచ్చిపోయాడు అన్యాయంగా తెలియకుండా వ్యాపారం చేయకూడదు తెలియకుండా వ్యవసాయం చేయకూడదు తెలియకుండా భక్తి చేయకూడదు తెలుసుకోముందు మొట్టమొదటి ప్రవక్త దేవుని మాట వినకుండా పెడచెవిని పెట్టాడు సింహం పాలైపోయాడు రెండోవాడు దేవుని మాట యెహోవా ఆజ్ఞను తిరస్కరించాడు వాడు సింహం పాలైపోయినట్లుగా చూస్తున్నాం కనుక ఎవరు తిరుగుబాటు చేస్తారో ఎవరిని దేవుని విసర్జిస్తారో ఎవరు దేవుని మరిచిపోతారో వారు ఈ గర్జించే సింహము ఒకవేళ సింహాలు మనకు పట్టణాల్లో కనబడవు కనుక ఈ కనిపించని సింహము గర్జించే సింహము ఇక్కడ కనిపించే సింహము వల్ల ఒకవేళ ప్రమాదం జరిగిన ప్రమాదం లేదు కనుక నీ ఆత్మను నశింపచేసేవాడు నీ ఆత్మను నరకానికి తీసుకుపోయి కనిపించని గర్జించే సింహం యొక్క బారి నుంచి విడుదల పొందాలంటే నిబ్బరమైన బుద్ధి మెలుకువ కావాలి ప్రవక్తకు బుద్ధి లేదు సింహం పాలైపోయాడు ఈ కుర్రవాడికి మెలుకువ లేదు ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు యెహోవా దేవుడు ఆజ్ఞాపిస్తున్న దానికి ఎవరండి
దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ప్రవక్తలు కొట్టమన్నాడు, కొట్టాడు, పనిచేశాడు, దేవుడు దీవించాడు. కనుక దేవుడు చెప్పిన పని నువ్వు చేయాలి, దేవునికి అనుకూలంగా చేయాలి, దేవునికి ఇష్టపూర్వకంగా చేయాలి, దేవునికి నచ్చే విధంగా నువ్వు చేసే భక్తి కానీ నువ్వు చేసే ప్రార్థనలు కానీ నువ్వేం చేసినా ఈ లోకంలో దేవుని కొరకు ఆయనకి ఇష్టమైన రీతిలో చేయాలి. నిబ్బరమైన బుద్ధి గలవారే, మెళకువగా ఉండుడి, మీ విరోధిని అపవాది గర్జించే సింహమోలే ఎవరిని మృంగుదునా అని వెదుకుచో తిరుగుచున్నాడు. ప్రకటన 12వ అధ్యాయంలో రాస్తాడు ఎర్రని మహాఘట సర్పం గురించి చెప్పాడు. అక్కడ అక్కడ 6 వచనాలు 12వ అధ్యాయంలో 1, 2, 3, 4, 6 వచనాలు. 6 వచనాల్లో 3 చరిత్రలు. 1, సూర్యుని ధరించిన స్త్రీ చరిత్ర. 2, ఎర్రని ఘట సర్పం అనే చరిత్ర. 3, పరికి పరలోకానికి వెళ్ళిపోయిన మగ శిశువు చరిత్ర రాయబడి ఉంది. అక్కడ ఆ ఘట సర్పం దాని తోక, ఆ ఘట సర్పం యొక్క తోక ఆకాశ నక్షత్రం 3వ భాగము నిచ్చి పడేస్తుందట. అందుకే జాగ్రత్త, నువ్వు ఎలాంటి వాడవైనా, ఎంత ఘనుడివైనా, ఎంత గొప్పవాడవైనా ప్రక్కనే ఉన్నాడు గర్జించేసి మమ్మల్ని రింగడానికి సిద్ధంగా. నువ్వు వాడి బారుడు పడకుండా నువ్వు తప్పించుకుని ప్రభువు బిడ్డగా నువ్వు ఉండాలంటే, జీవించాలంటే ఈ లోకంలో నిబ్బరమైన బుద్ధి మెళకువ కావాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కొలస రాసిన పత్రికలు అన్నాడు 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. సంస్కృతంలో పద్యం చెబుతాడు, గృతేన వర్ధతే బుద్ధి, క్షీరేణ ఆయుష్వర్ధనం, మాంసేన మాంస, శాఖేన శాక. గృతేన వర్ధతే బుద్ధి, గృతం అంటే నెయ్యి అన్నారు, నెయ్యి తింటే బుద్ధి వస్తుందట, బుద్ధి బలం అన్నాడు. మన ప్రాంతాల్లో ఒరే బుద్ధి లేనోడా అంటారు, అలా ఏమైనా తప్పు పని చేస్తే బుద్ధి లేనోడా, ఒరే బుద్ధిహీనుడా. బుద్ధిహీనత, రక్తహీనత, శక్తిహీనత, భక్తిహీనత ఉండకూడదు. బుద్ధి కలిగిన వాడై ఉండాలి. కనుక ఆ బుద్ధి దేవుని దగ్గర ఉన్నది అన్నాడు. దానియేలు గ్రంథంలో రాస్తాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతి నిండిపోయిన వారే ఉంటారని ఇక్కడ నిరచిత్యము ప్రకాశించదరు. బుద్ధిమంతులైతే ఆకాశమన్న జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు బుద్ధిమంతులు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సామెత గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనంలో, బుద్ధిమంతుడు కిందనున్న పాతాళము తప్పించుకొనవరడని, బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం వైపు ప్రయాణిస్తాడట. ఇంకా రాస్తాడు 2వ అధ్యాయం 11వ వచనంలో, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయును, అది దుష్ట మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడేవారి చేతిలో నుంచి నిన్ను రక్షించును. బుద్ధి నిన్ను రక్షిస్తుంది. దానియేలు గ్రంథంలో చెబుతాడు, బుద్ధి కలిగిన వారు గ్రహించదరు. సొలొమోను ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఇంత గొప్ప జనాంగాన్ని నాకు ఇచ్చావు, వీటి పరిపాలన నాకు బుద్ధి చాలదు. బుద్ధి కావాలి, నిబ్బరమైన బుద్ధి మెళకువ కావాలి. దావీదు ఒక సింహాన్ని చంపేశాడట, ఎలుగుబండిని చంపాడట, సింహాన్ని చంపాడట. కారణం ఏమిటి అంటే, దావీదు గురించి రాశారు తన జీవితంలో, అతను సుబుద్ధి కలిగిన వాడు. దావీదు ఏ బుద్ధి? సుబుద్ధి కలిగిన వాడు. 1వ సమయంలో 18వ అధ్యాయంలో 14వ వచనంలో, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సుబుద్ధి కలిగిన వాడు దావీదు, మంచి బుద్ధి. తన మామగారు సౌలు గారు అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతని విషయంలో ఎప్పుడు ఆయన పైన మాట తప్పినట్లుగా చూస్తున్నా. ఒకసారి తన చేతిలో చిక్కాడు సౌలు మామగారు రాజుగారు. అయినప్పటికీ పక్కన ఉన్నవారు అన్నారు, యోబాబు సైన్యాధిపతి వేసేయ్, నీ శత్రువు నీ చేతికి దొక్కి దొరికాడు వేసేయ్. నో, అది మన పని కాదు, అది దేవుడు చూసి. ఏ కర్రగా నుప్పుంటే ఆ కర్ర కాలిపోతుంది. ఎప్పుడు చెప్తుంటాను, ఏ కర్రగా నుప్పుంటే ఆ కర్ర కాలిపోతుంది. నీకెందుకు? యూ డూ యువర్ జాబ్. దేవుడు నీకేం పని ఇచ్చాడు ఆ పని చేయి, ఒకటి తగ్గదు నీకెందుకు? సుబుద్ధి కలిగిన వాడు దావీదు. సామెత గ్రంథం చెప్పారు, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చే దానము. సుబుద్ధి, సు ప్లస్ బుద్ధి, సుబుద్ధి, మంచి బుద్ధి. సుబుద్ధి కలిగిన దావీదు ఒక సింహాన్ని చంపగలిగాడు. దానియేలు గురించి రాస్తున్నారు గ్రంథంలో 12వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనములు, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. 6వ అధ్యాయం 3వ వచనములు, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండిన గనుక రాజ్యమంతటి మీద అతను నియమించవని రాజు ఉద్దేశించారు. ఈ అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు రాజ్యమంతటి మీద అతను నియమించారు రాజు ఆశించినట్లుగా. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దానియేలు. సింహాలు పుట్టలో పడేశారు ఆయన. ఎక్కడ పడే దానియేలుని? సింహాల బోనుల్లో. సింహాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని సింహాలు ఉంటాయో బోనుల్లో, లోపల గుహలో, సింహాల గుహలో పడవేసినప్పుడు
ఏ జీవమగల దేవుని సేవకుడు విన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్ష నీవు నిత్యము సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా? రాజు చిరంజీవి గనుగాక నేను నా దేవుని దృష్టికి నిరపరాధిగా ఉన్నాను కనుక ఆయన తన దూతను పంపి సింహాల నోళ్ళు మూసివేసి నన్ను రక్షించాడయ్యా. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఈ తర్వాత చూస్తే మోషే గురించి గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే స్థిరమైన బుద్ధి కలిగిన వాడు అన్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూచినట్లయితే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూచుతున్నట్లు స్థిరబుద్ధి కలిగిన వాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు విడిచు స్థిరబుద్ధి కలిగిన వాడు. ఫరో రాజులంటే సింహాల కంటే బలవంతులు. అటువంటి ఫరో రాజులను తలకిందులు చేసిన వాడు మోషే స్థిరబుద్ధి కలిగిన వాడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. దావీదు సుబుద్ధి కలిగిన వాడు. యేసయ్య గురించి చక్కని మాట రాశాడు లూకా సువార్త 42వ అధ్యాయంలో ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం ఇచ్చిపెట్టాడు యజమానులు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? నమ్మకమైన బుద్ధి కలిగిన వాడు. ఏ పని కోసం వచ్చాడో, తన తండ్రి ఏ పని కోసం ఈ లోకానికి పంపించాడో, నశించిపోతున్న మానవులు, పాపంలో కొట్టుకుపోతున్న మానవులు, నరకానికి వెళ్ళిపోతున్న మానవులు, నరకము నుంచి తప్పించి పాపం నుంచి విడుదల కలిగించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిరపరాధులుగా నిర్దోషులుగా వచ్చి పరలోకం తీసుకుపోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆ భయంకరమైన శిలువ శిక్షను పొందినట్లుగా, మరణమును జయించి చనిపోయి తిరిగి లేచినట్లుగా, పరలోకానికి మరలా రాబోతున్నట్లుగా చూస్తున్నాం కనుక ఆయన నమ్మకమైన బుద్ధి కలిగిన వాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో విషయాలు. దావీదు సుబుద్ధి కలిగిన వాడు, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, మోషే స్థిరమైన బుద్ధి కలిగిన వాడు, యేసయ్య నమ్మకమైన బుద్ధి కలిగిన వాడు. పేతురుగా ఇంకొక మాట చెప్తూ అంటున్నాడు, అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గల వారే ప్రార్థన చేయుటకు మెళకువగా ఉండు. స్వస్థ బుద్ధి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ చోట చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన మాటలు విని వాడు చొప్పున చేయి, ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును, వాన వచ్చను వరద వచ్చను ఇంటి కొట్టేదని చెప్తుంది కనుక నిబ్బరమైన బుద్ధి మెలకు కావాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కనుక. నా ప్రియ సహోదరి సహోదరులారా, లోకములు శత్రువు విరోధి సైతాను గర్జించే సింహమోలే బ్రింగడానికి చూస్తున్నాడు కనుక. ఈ భక్తులందరూ సుబుద్ధి కలిగి, శ్రేష్టమైన బుద్ధి కలిగి, నమ్మకమైన బుద్ధి కలిగి, స్థిరమైన బుద్ధి కలిగిన వారి సింహాలు ఎదుర్కొని వారు జయశాలుడిగా ఈనాడు మన ముందు మనం కూడా జయించాలంటే, ఈ విరోధిని జయించాలంటే ఆ యొక్క గర్జించే సింహానికి విడుదల పొంది ఆ యొక్క అది యుధాగోత్రపు సింహమైన యేసు ప్రభు చెంత చేరేటప్పుడు ఆయన నిన్ను కాపాడి, నిన్ను రక్షించి, నీ ఆత్మను సంరక్షించి స్వర్గానికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక. ఆయన భూలోకానికి వచ్చాడు మనందరి కొరకు, తన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి తన శరీరాన్ని బ్రద్దలు చేసి అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట జ్ఞాపకం చేస్తుంది. స్వస్థ బుద్ధి కావాలి, బుద్ధిలో స్వస్థత కావాలి, నీ ఆలోచనలో బుద్ధి మంచి బుద్ధి కావాలి. బుద్ధి నేను కాపాడుతుంది, నువ్వు బుద్ధిహీనుడిగా ఉండకూడదు కనుక జ్ఞాపకం చేసుకోండి. మీ విరోధి అపవాది గర్జించు సింహమోలే ఎవరిని మృగు ఎదుగుతున్నాడు కనుక విడుదల పొందాలంటే నిబ్బరమైన బుద్ధి మీకు ప్రభు నాకు బుద్ధి సొలొమోను నాకు బుద్ధి దయచేయమని ప్రార్థించాడు. దేవుడు చక్కని బుద్ధి జ్ఞానాన్ని వెటికించినట్లుగా జ్ఞాపకం చేస్తున్నాం కనుక ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నట్లయితే, అయ్యా నాకు దావీదు వంటి సుబుద్ధి నాకు దయచేయను ఆయన, దానియేలు వంటి శ్రేష్టమైన బుద్ధి నాకు దయచేయి, మోషే వంటి స్థిరమైన బుద్ధి నాకు దయచేయి, నీలాంటి నమ్మకమైన బుద్ధి దయచేసి బుద్ధిమంతుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా, నీ బిడ్డగా అయినా ఆ పరలోకానికి వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువును ప్రార్థిస్తాను. చిన్న ప్రార్థన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. ఈ సమయం నిబిడత అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ మా విరోధ అపవాది గర్జించి సింహమోలే మృంగడానికి చూస్తున్నాడు కనుక నిబ్బరమైన బుద్ధి మెళుకువ కలిగి ఉండమన్నావు నయనానికి. అటువంటి బుద్ధి మాకు దయచేసి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని, బుద్ధి జ్ఞాన సర్వ సంపద నీ దగ్గర ఉన్నాయి కనుక ప్రభువ మాకు అనుగ్రహించి బుద్ధిమంతులుగా, నీతిమంతులుగా, నీ బిడ్డలుగా నిన్ను ఆరాధించి, స్తుతించి, కీర్తించి ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, ఈ కార్యక్రమాన్ని ప్రభువ ఆయన ఆదరించి సహాయం చేస్తే ప్రతి బిడ్డను దీవించమని, అడుగు వాటన్నిటికంటే ఊహించ వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికి తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచునుగాక, ఆమేన్.